రోమంగా మొదటి అధ్యాయం 23 మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 23. క్షయము కాని దేవుడు, నాశనము లేని దేవుడుగు, అక్షయుడగు దేవుని మహిమ, దాన్ని మనుషులు నాశనమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చరి. ఈరోజు దేవుని స్థానంలో అక్షయుడు, నాశనము కాని దేవుని స్థానంలో నాశనమైపోయే మనుషులు పక్షులు చతుష్పాద జంతువులు పురుగులు వాటిని పూజిస్తున్నారు, వాటిని ప్రేమిస్తున్నారు, వాటిని కోరుకుంటున్నారు. దేవుని కంటే ఎక్కువగా వాటికే ప్రాధాన్యత ఇస్తున్నారు వాళ్ళు. అసలు దేవుడు మానవుల జ్ఞాపకాలలో లేడు. ఒక మాటలో మనం చెప్పాలంటే దేవుడు మనుషుల జ్ఞాపకాలలో లేడు. చైనా తైవాన్ మీద యుద్ధం ఆరంభానికి సిద్ధంగా ఉంది. చిన్న దేశం తైవాన్, చాలా చిన్న చిన్న దేశం. చైనా రష్యా కంటే పెద్ద దేశం. పెద్ద దేశాలు ఇవి, సువిశాలమైన దేశాలు. అంత దేశం ఉన్న ఒక చిన్న దేశం తైవాన్ అనే ఒక చిన్న దేశం, ఒక ద్వీపం, అది అవసరమా చైనాకి? దేవుడు లేడు, దేవుడు గుర్తులోకి రాడు. దేవుడు ఆలోచనలో ఉంటే మనిషి ఇలాంటి ఆలోచనలు ఆలోచించడం నేను అనుకుంటున్నానండి. మనిషి తప్పుగా ఆలోచిస్తుంటాడు ఎప్పుడు. ఇది నాకే కావాలి, దీనిని నేనే స్వాధీనపరచుకోవాలి, దీనిని నేనే అనుభవించాలి, నేనే తినాలి, నేనే వండుకోవాలి, మనుషులు నేనే లోపరుచుకోవాలి. కనుక దేవుని భక్తి, దేవుని ఎడల సరళత, పవిత్రత, ప్రేమ, దేవునిపై ఉండవలసినటువంటి మమతానురాగాలు మనుషులు లోపించాయి. కనుక వాడు దేని మీద మనసు పెట్టుకున్నాడు? నాశనమైపోయే మనుషులు, పక్షులు, చతుష్పాద జంతువులు, పురుగులు. దానికి నిదర్శనమే కరెన్సీ నోటు. చూడండి ఆ నోటుకి ఎంత విలువ ఉంటుందో. నోటు మీద, ఏ నోటు మీదైనా దేవుడు బొమ్మ ఉందా? పోని వాళ్ళ దేవుడు బొమ్మ. సుమారు 250 దేశాలు ఉన్నాయి. ఆ దేశాల్లో ఉన్న వాళ్ళకి దేవుళ్ళు ఉన్నారు. ఆ దేవుళ్ళ బొమ్మలు ఏమైనా ఉన్నాయండి ఏ దేశం కరెన్సీ నోటు మీదైనా? పోను మన దేశం నోటు గురించి మనం ఆలోచిద్దాం. మనకి 5 రూపాయల నోటు తెలుసు, 10 రూపాయల నోటు తెలుసు, 20 రూపాయల నోటు తెలుసు, 50 రూపాయల నోటు, 100 రూపాయల నోటు, 200 రూపాయల నోటు, 500 రూపాయల నోటు, 1000 రూపాయల నోటు, ఇకపోతే నాణాలు మనకు తెలుసు. దేని మీదైనా దేవుడు బొమ్మ ఉందా? పోని పోను మన దేశంలో ఉన్న నమ్ముకున్న వాళ్ళు. అంటే దేవునికి స్థానం లేదు,
మనుషుల హృదయాలలో దేవునికి స్థానం లేదు కనుక దేవునికి ఇందులోనూ స్థానం ఇవ్వరు. ఏమంటే ఈ విషయం ఒక ఇంటి యజమాని భార్యకు కానీ పిల్లలకు కానీ ఆ యజమాని మీద ప్రేమానురాగాలు గౌరవ మర్యాదలు లేకపోతే ఆ యజమాని ఎలా ఉంటాడు, ఎలా ఫీల్ అవుతాడు? ఏమి కుటుంబం అని చెప్పడండి, కుటుంబానికి పెద్దనని మాటే కానీ నా మాట ఎవరు వినరండి. చాలామంది తండ్రులు ఇలా చెప్పడం మనం వింటాం, వినే ఉంటాం. చాలామంది తండ్రులు ఏటు ఏముందని పేరుకేనండి నేను ఇంటి యజమానిని, కానీ నాకు అక్కడ విలువ లేదు, మా ఇంట నాకు విలువ లేదు అంటాడు. ఎంతోమంది తండ్రులు వాపోతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. మరి దేవుడు మనిషి ఒక తండ్రి వాపోయి ఎదుట ఉన్న మనిషితో చెప్పుకుంటాడు తన కష్టాన్ని, మరి దేవుడు ఎవరితో చెప్పుకుంటాడు? మనుషులతో చెప్పుకోవాలి. దేవుడు తన కుటుంబం అయిన మనతో చెప్పుకోవాలి. మనం ఆయన కుటుంబం కదండి, మనం ఆయన ఫ్యామిలీ. ప్రపంచంలో ఏ దేశం మానవులతో మాట్లాడతాడు ఆయన? ప్రపంచంలో ఉన్న ఏ దేశంలో ఉన్నవారైనా దేవుని యొక్క బాధను, కన్నీటిని, వేదనను, ఆవేదనను చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏమండి మనం తప్పించి ప్రపంచంలో అండి, మీరు పిల్లలు మీకు తెలీదు, ప్రపంచంలో 789 కోట్ల మంది ప్రజలలో ఎవ్వరూ దేవుని గురించి వాపోయేవాళ్ళు, బాధపడేవాళ్ళు లేరండి, మనం తప్ప. నిజంగా నిజంగా అది మన తండ్రిని గురించి మనం ఆలోచించే అంతటి వాళ్ళం అయ్యాము అని గొప్పండి. నిజంగా అది అతిశయం మనకది. ఈ క్షయమైపోయే మనుషుల యొక్కయో, పక్షుల యొక్కయో, చతుష్పాద జంతువుల యొక్కయో, పురుగుల యొక్కయో ప్రతిమా స్వరూపంగా మార్చరు. మనం లాస్ట్ వీక్ మనం ఈ రిఫరెన్స్ చదువుకున్నాం, ద్వితీయోపదేశకాండం 4:16-18. తల్లిదండ్రులకు మీకు ఏమైనా ప్రేమానురాగాలు ఉంటే మీ పిల్లలకు సెల్ తీసేసుకోండి, సెల్లు ఇవ్వకండి వాళ్ళకి. మా పిల్లాడు 10th చదువుతున్నాడండి, సెల్ కొని ఇచ్చాం 10,000 అని సిగ్గు లేకుండా చెప్పకండి. బుద్ధిమంతుడైతే వాడికి సెల్ ఇవ్వండి, బుద్ధిహీనుడైతే 10,000 జాగ్రత్తగా పెట్టుకోండి, ఎక్కడ అప్పు చేసుకోకుండా దాచుకోండి. ఏ కష్టాలకో ఏ దేనికైనా పనికి వస్తాయి ఆ డబ్బులు. అప్పు చేసి పప్పులు కూడలే వండుకోకొని తినకండి. ఎందుకు అలాగ సెల్లు? మీరే కోరుండి పాడు చేస్తున్నారు మీ పిల్లల్ని కొనిచ్చి. మీరే తల్లిదండ్రులే పిల్లల్ని పాడు చేస్తున్నారు కొనిచ్చి. వాడుకోనైనా బాగా చూసుకోరా. మళ్ళీ ఘనంగా చెప్పుకుంటారు మా పిల్లాడు సెల్లు అన్నీ చేసేకెళ్ళండి. ఆహా ఎదవ డైలాగు. మా పిల్లాడండి సెల్లు అబ్బా అన్నీ చేసేకెళ్ళండి. ఏడు చేసేకెళ్ళాడురా, సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నావు అన్నమాట. నిజంగా నువ్వు క్రైస్తవుడు అయితే, నేను దేవునికి పుట్టాను అని నువ్వు అనుకుంటే, నీ పిల్లలు మంచివాళ్ళు కాకపోతే వాళ్ళ దగ్గర సెల్స్ ఉంచుకోండి, తీసుకోండి. బైబిల్ కాలేజీ ప్రారంభిస్తున్నాం, మోదవలసి 21 ఏళ్ళు పైబడిన వాళ్ళు సెల్స్ ఉండవు వాళ్ళ దగ్గర, నో సెల్స్. సెల్ ఉన్నవాడు అడ్మిషన్ ఇవ్వు. అమ్మాబాబుతో మాట్లాడడానికి చిన్నది ఉందిగా తగ్గిపెట్టలేదు సెల్. బొమ్మలు కనిపించవు, మాటలు వినబడతాయి అంతే. అమ్మాబాబుతో మాట్లాడుకోవడానికి స్మార్ట్ ఫోన్లు నాట్ అలౌడ్. అలౌ చెయ్యం మేము, కీప్యాడ్ ఫోన్లు కానీ
రేపు ప్రారంభించబోయే బైబిల్ కాలేజీ, రెసిడెన్షియల్ బైబిల్ కాలేజీ, ప్రపంచంలో ఉన్న అమెరికాలోను ఇండియా అమెరికాలోను లండన్లో ఉన్న రెండు బైబిల్ యూనివర్సిటీలతో టైఅప్ అవడానికి కార్యక్రమాలు ప్రారంభించాం. అమెరికాలోను లండన్లోను రెండు విశ్వవిద్యాలయాలతో, బైబిల్ విశ్వవిద్యాలయాలు అవి కూడా, ఆ విశ్వవిద్యాలయాల్లో వాళ్ళ పాఠాలు నేర్చుకోవడానికి కాదు, మన పాఠాలు వాళ్ళ విశ్వవిద్యాలయాల్లో బోధించడానికి. ఇక్కడ మీరు ఆలోచించాలి, మన దగ్గర ఎంత సబ్జెక్ట్ ఉందో, మీకు ఎలాగ బుర్రకేకదో. మన పాఠాలను ఇంగ్లీష్లో, మన పాఠాలను ఇప్పుడు ఇంగ్లీష్లోనే ఉన్నాయి, మన పాఠాలు హిందీలో ఉన్నాయి, ఇంగ్లీష్లో ఉన్నాయి, తమిళ్లో ఉన్నాయి, తెలుగులో ఉన్నాయి. ఇంగ్లీష్లో ఉన్న పాఠాలను ఇప్పుడు అమెరికాలోను లండన్లోను విశ్వవిద్యాలయాల్లో ప్రవేశపెట్టబోతున్నాం. ప్రసన్నబాబు వెళ్తున్నాడు రెండు దేశాలు. రేపు మనం ప్రారంభించబోయే కాలేజీ, రెసిడెన్షియల్ కాలేజీని ఆ రెండు విశ్వవిద్యాలయాలతో టైఅప్ చేస్తున్నాం. అంటే భవిష్యత్తులో మన దగ్గర నేర్చుకుంటున్న పిల్లలు అమెరికా కానీ లండన్ కానీ వెళ్ళి అక్కడ ఆ విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఎందుకు మిమ్మల్ని ఇంత పెద్ద పైకి తీసుకెళ్తున్నానో తెలుసా? బుద్ధి లేక కాదు, ప్రపంచానికి మీరు ఎవరో చూపించడానికి, ప్రపంచానికి. ఎందుకంటే ప్రపంచంలో ఎవరిలోనూ దేవుడు లేడు. దేవుడు లేడు అంటే దేవుడు ఉన్నాడనే పాఠాలు వాళ్ళ దగ్గర లేవు. మనుషుల్లో దేవుడు లేడు. అందుకే 21 ఏళ్ళు పైబడిన మగవారికి మాత్రం అడ్మిషన్స్ ఇస్తున్నాం ఇందులో. ప్రపంచంలో దేవుని గురించి కన్నీరు కార్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఈ భూమి మీద అనుకుంటే అది ఈ దేశంలో ఉన్న నా పిల్లలు మాత్రమే, పరాయి దేశంలో ఉన్న నా పిల్లలు మాత్రమే. ద్వితీయోపదేశకాండం 4:16-17 కావున మీరు చెడిపోయి, దేవుడు అంటున్నాడు మీరు చెడిపోయి, మీరు చెడిపోయి, కావున మీరు చెడిపోయి భూమి మీద ఉన్న ఏ జంతువు ప్రతిమనైనను, ఆకాశమందు ఎగురు రెక్కలు గల ఏ పక్షినైనను, నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను, భూమి క్రింద ఉన్న నీళ్లయందలి ఏ ప్రతిమన, ఏ చేపల ప్రతిమనైనను, ఆడబొమ్మ కానీ మగబొమ్మ కానీ, ఏ రూపం కలిగున్నా విగ్రహాన్ని, రూపాన్ని, బొమ్మల్ని మీ కోసం చేసుకోకండిరా, మీకోసం చేసుకోకండి. కీర్తన గ్రంథము 106:20 కీర్తనల గ్రంథము 106:20 తమ మహిమాస్పదమును గడ్డిమేయు ఎద్దు రూపానికి మార్చారు. నీ మహిమ మహిమాస్పదము, మానవుని మహిమాస్పదము, మానవుని మహిమాస్పదము, మాటలో గాని, చూపులో గాని, ఆలోచనలో గాని, నడతలో గాని, చూపులో గాని, చేతలలో గాని, సమస్త జీవరాశులలో గొప్పవాడు మనిషి. ప్రతి జంతువుని సాధుపరుచుకోగలడు,
ప్రపంచంలోని ప్రతి జంతువుని సాధు చేసుకుంటాడు. మానవునికి భయపడని పురుగు, జంతువు, తిమింగలాలు, షార్కులు లేవండి. మానవునికి భయపడాలని, ఏనుగులు భయపడవా, పులులు భయపడవా, సింహాలను భయపడవా, ఆడించే వాళ్ళని మీరు చూడలేదా? మానవుని మహిమాస్పదము ఇంత ఉన్నతంగా దేవుని స్వరూపంలో నిన్ను చేస్తే గడ్డి మీరు ఎద్దుడు చేసుకున్నావేటరా? ఇస్రాయేలీ ఎద్దును ఎద్దు బొమ్మను చేసు దూడను చేసుకున్నట్టు లోకమందు సాత్వికుడు, దేవునికి ఇష్టుడైన వాడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన మోషే 40 రోజులు కనబడకపోయేసరికి నీకు దూడ కావాలా? కదలని దూడ, మాటలు రాని దూడ, జీవము లేని దూడ, బొమ్మ. నోటు కరెన్సీ అండి. నోటు, నోటుకు భయపడిపో, కాగితానికి భయపడిపోతావు, కాగితానికి భయపడిపోతావు, కరెన్సీ కాగితాలకు భయపడిపోతావు. అలాగే సార్, అలాగే సార్, సార్ చెప్పండి సార్, అలాగే సార్, అలాగే సార్. డబ్బున్నవాడి ముందు నువ్వు నువ్వు నిలబెట్టి నువ్వు నిలబడే పోజ్ అది. నీకు డబ్బు ఇస్తాను, నిన్ను పెంచుతాను, నిన్ను చూసుకుంటాను, నీకు 1000 రూపాయలు ఇస్తాను అని ఎవరైనా అంటే, ఈరోజు నేను అనుభవిస్తున్నది అదేనండి. నా దగ్గరకు వచ్చి అలాగే సార్, అలాగేనండి. ఏ ఒకప్పుడు సుందరరావుని అలాగే ఎందుకు చూడలేదు? డబ్బులు ఉన్నాయి ఇప్పుడు ఆయన దగ్గర, 1,00,000 ఇస్తున్నాడు పిల్లలకి. దేనికి నీ భయం అంతానా? డబ్బుకు భయపడిపోతున్నావు. నువ్వు భయపడుతున్నది డబ్బుకి, కరెన్సీకి, క్షయమైన నోటు, మనుషుల బొమ్మలు, జంతువుల బొమ్మలు, పక్షుల బొమ్మలు, పురుగుల బొమ్మలు ఆ నోటి నిండా ఉంటాయి. దేశంలో, ప్రపంచంలో ఏ దేశంలో ఏ కరెన్సీ నోటు చూడండి. మహిమాస్పదము దేవుని స్వరూపమందు చేయబడినవాడు, దేవుని పోలికలో చేయబడినవాడు నరుడు. దేవుని రూపం నీది, దేవుని రూపం. నీది దేవుని రూపం. ఎదుటి మనిషిని చూడగానే ఆ మనిషిలో దేవుణ్ణి చూడగలుగుతున్నావా? ఆడగాని మగగాని, ఆడది చూస్తే ఇంకొక రకంగా చూసుకుంటుంది మగాడిని, మగాడు చూస్తే ఆడదాన్ని మరో రకంగా చూసుకుంటాడు. దేవుడు ఎక్కడ కనబడతాడు వాళ్ళల్లో? వాళ్ళల్లో దేవుడు ఎక్కడ కనబడతాడు? మహిమాస్పదం ఎక్కడుంది నీలో? మహోన్నతమైనటువంటి, మహోన్నతమైనటువంటి స్పదము ఉన్నవాడివి, టాలెంట్ ఉన్నవాడివి, దేవుడిచ్చాడు నీకు. ఆత్మవు, ఆత్మలు లేవి వాటికి, ఆత్మలు లేని వాటిని గురించి మాట్లాడుతున్నావు. ఆత్మలు లేని వాటిని గురించి, ప్రాణం లేని వాటిని గురించి, కథలని వాటిని గురించి, బొమ్మలను గురించి నువ్వు ప్రయాసపడుతున్నావు. కానీ ఆత్మ జీవము కలిగిన నీవు ఏమీ లేని వీటి, ఇవి లేని వాటిని చూసి భయపడిపోతున్నావు, లొంగిపోతున్నావు, దేవుణ్ణి మర్చిపోయావు. ఏమంటున్నాడు కీర్తనకారుడు? తమ మహిమాస్పదమును గడ్డిమేయు ఎద్దు రూపానికి మార్చారు. గడ్డిమేయు ఎద్దు రూపం. యిర్మీయా గ్రంథం 2:11 యిర్మీయా గ్రంథం 2:11 దైవత్వము లేని, దైవత్వము లేని
తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనను మార్చుకొనెనా? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. అయినను నా ప్రజలున్నారే ఇశ్రాయేలీలు, ప్రయోజనము లేనిదానికై తన మహిమను మార్చుకొనిరి. మహిమ కలిగిన నీవు, మహిమంతుడుగా మహిమావంతుడుగా ఉండవలసిన నీవు దేనికి మార్చేశారట తమ మహిమను? ప్రయోజనము లేని దానికై తమ మహిమను మార్చుకొనిరి. ఏమంటున్నాడు యిర్మీయా? యిర్మీయాతో దేవుడు ఏమంటున్నాడు ఆ రోజుల్లో? దైవత్వము లేని తమ దేవతలను మీరు పెట్టుకున్నారు, మీ కరెన్సీ కట్టలు. మరి అవన్నీ దేవతల కంటే గొప్ప వాళ్ళకి, అంతే కదండి. ప్రపంచ మానవుడు ఈరోజు కరెన్సీని దేవుడి కంటే గొప్పదిగా చూసుకుంటున్నాడు. దేవుడు గొప్పవాడా? ఎందుకండి బాబు, కనబడ్డు వినబడదు, ఆయన మాట వినబడదు, ఆయన కనబడడు, ఆయన మాట వినబడదు. ఎందుకు దేవుడు? అసలు ఆ దేవుని గురించిన పదాలే లేవు, దేవుని గురించిన పాఠాలే లేవు, దేవుని గురించిన చదువులే లేవు. ఆ చదువు అంటూ ఉంది అంటే ఒకే ఒకటి ఉంది ప్రపంచంలో, బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్. దేవునిని కళ్ళకు కట్టినట్టుగా యూనివర్సిటీ పుస్తకాలన్నీ వ్రాయబడ్డాయి, కళ్ళకు కట్టినట్టుగా. ప్రపంచ జ్ఞానాన్ని దేవుని పాదాల మీద పడేసి మరీ రాశాను ఆ పుస్తకాలు. ప్రపంచ మానవ జ్ఞానాన్ని దేవుని పాదాల దగ్గర కట్టి పడేశాను. నా తండ్రిని మహిమపరచటానికి, నా తండ్రిని ఘనపరచటానికి, నా తండ్రిని మహిమత్వాన్ని చూపించటానికి, నా తండ్రి బాహుబలాన్ని ప్రపంచ ప్రజల్లో నిలిపించటానికి, గెలిపించటానికి, నా తండ్రి ఆయన ఎవరో కాదు. కనబడనంత మాత్రాన, వినబడనంత మాత్రాన లేడని చెప్పుకునే నీవు, నీ కళ్ళకు కనబడుతున్న అనుక్షణం అనుభవిస్తున్న ప్రకృతిలో ప్రతి అణువులో కనిపిస్తున్నాడే తండ్రి. కనబడ్డం కాదా, వినబడ్డం కాదా? ఆ గాలి శబ్దానికి, ఆ వర్షపు హోరుకి వినబడుతున్న శబ్దం ఎవరిది అనుకుంటున్నావు? అది ఉరుమేస్తుంది, వర్షాలు వచ్చేస్తున్నాయి, కరెంట్ తీసేస్తారు, ఇవే ఆలోచనలు. దేవుడు సాక్షి అయిన దేవుడు, సాక్షాత్కరిస్తున్న దేవుడు, ప్రకృతిలో కనబడుతున్న దేవుడు, ప్రకృతి అంతా నిండిన దేవుడు, అపొస్తల కార్యాలు 17వ అధ్యాయము, అపొస్తల కార్యములు 17వ అధ్యాయము 29వ వచనం, 29వ వచనం. కాబట్టి మనం దేవుని సంతానమై ఉండి, దేవుని సంతానం రా మనం, మొగలు రాజు సంతానం కాదు, గల్ఫ దేశ రాజుల సంతానం, మొగలుల సంతానం కాదు మనం, గల్ఫ దేశ రాజుల సంతానం కాదు మనం,
ప్రపంచాన్ని పాలించే బ్రిటిష్ సంతానం కాదు మనం, ప్రపంచాన్ని పాలించిన రాజుల కుటుంబీకులం కాదు మనం, సాక్షాత్తు సర్వేశ్వరుని సంతానం. వీళ్ళందరికంటే గొప్పవాడు, వీళ్ళందరూ ఆఫ్టర్ ఆల్ ఆయన ముందు దేనికి పనికిరాని వాళ్ళు. ప్రపంచ చక్రవర్తులైన, ప్రపంచ రాజులైన, ధనవంతులైన, అధికారులైన, పాలకులైన ఆయన ముందు బలాదోర్. చిన్న తైవాన్, చిన్న దేశం అండి. అక్కడ ఉన్న దీవులలో అది ఒక దీవి. పెద్ద ప్రపంచ పటంలో, రష్యా ప్రపంచ పటంలో ఒక చిన్న మూలనున్నది యుక్రెయిన్. ఇప్పటికీ యుద్ధం చంపుకుంటున్నారండి, చంపేసుకుంటున్నారు. ఏం కావాలి, ఏమి సాధించాలని చిన్న తైవాన్ మీద యుద్ధానికి సిద్ధమైపోతుంది పెద్ద దేశం. ఎక్కడ ఏనుగు, ఎక్కడ ఎలక పిల్ల. ఏనుగంత చైనా, ఎలక పిల్లలాంటి తైవాన్. ఏంటి నీ స్వార్థం? మనం మన ఇంట్లో ఉన్న తర్వాత, మనం మన పిల్లలతో భార్య పిల్లలతో కాపురం చేస్తున్న తర్వాత పక్కింటిని ఆక్రమించుకుందాం అనుకుంటున్నావా? ఎందుకు, నీకేం తక్కువైంది? నీకు ఇల్లుంది, భార్య ఉంది, పిల్లలున్నారు, దేవుడు నీకు ఇవ్వవలసింది ఇచ్చాడు, ఉద్యోగం ఉంది, సంపాదన ఉంది. దేనికి మళ్ళీ దురాశ పడుతున్నావు? దేనిని ఆక్రమించుకోవాలని, దేవుని సంపాదించుకోవాలని. మనము దేవుని సంతానం కదా, మరి పక్కనున్నవాడు మన సోదరుడు కదా, సోదరి కదా. పక్కనున్న తైవాన్ వాళ్ళ సోదరులు గారా చైనాకి, పక్కనున్న యుక్రెయిన్ రష్యాకి సోదరులు గారా? ఒకప్పుడు వీళ్ళంతా ఒకటే కదా, యుద్ధాలు చేసుకున్నంత వరకు, మారణాయుధాలు పీల్చుకుని వందల మందిని చంపుకున్నంత వరకు ఎదిగిపోయారా? క్షయం, క్షయమగు మనుష్యులు చచ్చిపోతారు, నాశనం అయిపోతారు, గుట్టలు గుట్టలు శవాలు. మరి వీళ్ళకి చెప్పేవాళ్ళు లేరా? ఎవరండి చెబుతారు, ఎవరండి చెబుతారు, ఎవరు నేర్చుకున్నారని చెబుతారు, ఏమి నేర్చుకున్నారని చెబుతారు జనానికి? స్వార్థంతో 24 గంటలు హృదయాన్ని పాప పెంకెలను చేసుకుంటూ లేనిపోని ఆలోచనలతో, పెడార్థాలతో, అపార్థాలతో భ్రష్టత్వం గురించి చెప్పాడు చందు. నీ హృదయం భ్రష్టత్వంతో నిండిపోయింది, అది కుష్ఠవ్యాధి కంటే భయంకరమైంది. నీ రూపాన్నే మార్చేసింది, క్షయమయ రూపం అయిపోయింది నీది. అక్షయుడుగు దేవుని మహిమ అనేది, దేవుని సంతానమైన నీవు క్షయమైపోయే మానవ సంతానంగా మారిపోయావా? దురాశ, దురాలోచనలు, తప్పుడు మాటలు, తప్పుడు ఆలోచనలు, 24 గంటలు ఏదో కుట్రపూరితమైన పనికిరాని ఆలోచనలు, ఎదుటి వారి మీద చెప్పుకోవడానికి ఏదో తప్పుడు మాటలు, ఇదే నా జీవితం? నువ్వు దేవుని సంతానమా? నువ్వు దేవునికి కుమార్తెవు, కుమారుడు అయితే నీ చుట్టూ ఉన్న వాళ్ళంతా నీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు అయినప్పుడు చెప్పుకోవడానికి నీ నోరెలా వచ్చింది వాళ్ళ మీద? నీ చెల్లి మీద చెప్పుకుంటావా? చెల్లి తప్పు చేస్తే కడుపులో పెట్టుకుంటావు, అక్క తప్పు చేస్తే కడుపులో పెట్టుకుంటావు, అక్క చెల్లెళ్ళు తప్పు చేస్తే, పిల్లలు తప్పు చేస్తే కడుపులో పెట్టుకున్న తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు తప్పు చేస్తే కడుపులో పెట్టుకున్న అక్క చెల్లెండ్రు,
మీ కుటుంబం కోసం మీకు ఎంత దురాలోచన ఉంటే నీ చుట్టూ ఉన్న సమాజం నీ చుట్టూ ఉన్న మనుషులు వీళ్ళంతా ఎవరు అనుకుంటున్నావు సాక్షాత్తు నీ తండ్రి పిల్లలు నీ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వాళ్ళ దేశం నీకెందుకు వాళ్ళ ప్రాంతం నీకెందుకు వాళ్ళ డబ్బు నీకెందుకు మనము దేవుని సంతానమై ఉండి మనుష్యుల చమత్కార కల్పనలు మనుష్యుల చమత్కార కల్పనలు చమత్కారం ఏమి చమత్కారం అండి అంటారు కొంతమంది మాట్లాడుతున్నప్పుడు తప్పును తప్పుగా కాకుండా రైట్ గా చెప్పడం చమత్కారం తప్పుని తప్పుగా చెప్పరు రైట్గా చెప్పుకున్నంత చమత్కారపుగా మాట్లాడతారు వాళ్ళు ఒక తప్పుని తన తప్పుని చమత్కారంగా రైట్గా మాట్లాడతాడు చమత్కారముగా చమత్కార కల్పనలను చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారము వెండి రాయులు రాళ్ళు వెలగల రాళ్ళు రాళ్ళు అంటే రోడ్డు మీద ఉన్న రాళ్ళు కాదు డైమండ్స్ రత్నరాసులు రత్నాలు ఏమంటున్నాడు బంగారం వెండి రాళ్ళు వెలగల రాళ్ళు అవిదేవత్వం అంటావేంట్రా నాయనా బంగారు దేవత నా బంగారం నీ మెడలో ఒక గొలుసు ఉందంటే దాని మీద ఉన్న ఆసక్తి దాని మీద ఉన్న ప్రేమ దాని మీద ఉన్న అభిమానం నీ మీద నీకే ఉండదు ఎవరైనా జనాల మధ్య నా గొలుసు పోయిందనగానే ముందు మన గొలుసులు ఉన్నాయా లేదో ముందు మెడ మీదకి చేయి వెళ్ళిపోద్ది కొనుక్కొని బజార్లో కొనుక్కొని మెడలో వేసుకున్నావు ఓకే దట్స్ ఆల్ దాన్ని అంతగా దేవుడి కంటే ఎక్కువగా చూడవలసినంత అవసరత దాని మీద లేదు నీ బంగారం నీ వెండి నీ డైమండ్స్ దేవత్వము పోలి అవిదేవత్వం ఏంటి భాష ఏమీ లేని క్షయమగు వస్తువులవి జీవము లేని వస్తువులవి ఒక బంగారం ఇటుకలాడది మన దగ్గర ఉందనుకో ఎంత జాగ్రత్త పడిపోతాం బంగారం ఇటుకలాడది మరి మీరు చూసారో లేదో బంగారపు ఇటుకల్లా చేసుకుంటారు ఫ్యాక్టరీలో తయారైనప్పుడు మన బంగార గనుల్లో బంగారం రాళ్ళులా తీయరు మొక్కలు చక్కగా ఇటుకల్లా నాలుగు పలకలుగా చెక్కి చక్కగా తల 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 మెరిసిపోయి ఉంటుంది అది మన దగ్గర ఉందనుకోండి అది మనం దాచుకున్నాం అనుకోండి మన ఇంట్లో 24 గంటలు మన మనసంతా దాని మీదే ఉంటుంది ఆ మొక్కెవడని ఎత్తుకెళ్ళిపోతాడేమో అని చిన్నప్పుడు కథ వినేయండి రాజుగారి గడ్డం చేయడానికి మంగళవాడు వెళ్ళేవాడట రాజు అసలు రాజులు ఎవరితో మాట్లాడరు కదా మరి గడ్డం గీయడానికి ఎవరైనా రావాలి కదా రాజు గీసుకోడు కదా గీయడానికి వచ్చేవాడు మంగళవాడు గీసేవాడు ఏవరా నాన్న ఎలా ఉందిరా మన దేశం మన దేశం గురించి నువ్వేమనుకుంటున్నావు మన ప్రజలు ఏమనుకుంటున్నారు మన గురించి అని వాడిని అడిగాడు రాజు వాడు ఒకటే అన్నాడు మహాప్రభు మన దేశంకేంటి 3 పువ్వులు 6 కాయలుగా వెలసిల్లిపోతుంది మన దేశం ఆహా ఇలా వచ్చి వచ్చిన ప్రతిసారి క్షౌరం చేసేటప్పుడల్లా ఈ రాజు ప్రశ్న అడగడం మంత్రి గారు అంటారు కదండి మంగళవాళ్ళను మంత్రులు అంటారు ఆయన సమాధానం చెప్పడం ఒకరోజు మనోవిచారంతో వచ్చాడు గడ్డం గీయడానికి
రాజుకి. అప్పుడు అడుగుతున్నాడు రాజు, ఏమి రాదోలా ఉన్నావు, ఎలా ఉంది మన దేశం? ఈడు మంగళపేట్లో ఉన్న బంగారం మొక్కెవడో కొట్టేశాడట. కత్తి, కత్తిర, దువ్వున అన్నీ పెట్టులో ఉంటాయి. ఆ పెట్టులో పెట్టుకున్నాడు బంగారం మొక్క. ఎందుకంటే ఇంట్లో పెడితే ఇంట్లో ఎవరైనా కొట్టేస్తే వీడు కూడానే పట్టుకొని తిరుగుతాడు దాన్ని. దేవత అది, దేవత వీడికి. ఏం చెప్పమంటావు మహాప్రభు, మన దేశం చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. అంటే వీడికి భయంకరమైన పరిస్థితి వచ్చిందని దేశమే భయంకరమైన పరిస్థితిలో ఉందా? చమత్కారి వీడు. ఏమంటున్నాడు లోకగారు, ఏం రాస్తున్నారు అపొస్తుల కార్యాల్లో? కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుష్యుల చమత్కార కథల వలన మరల్చబడి మారిపోయి బంగారాన్ని గాని వెండిని గాని రాళ్లు గాని విలగల రాళ్లు గాని దేవత్వము పోలియున్నవని తలంచకండరా బాబు. వాటికి దేవత్వం ఏంటి? భాషాజ్ఞానం లేని జీవము లేని రాళ్ళు అవన్నీ. కనుక ఈరోజు ప్రపంచమాన వాళ్ళే. రోమపత్రిక 1:28 రాయబడినటువంటి వాక్యం, అక్షయుడకు దేవుని మహిమను క్షయముగు మనుష్యుల యొక్కయు పక్షుల యొక్కయు చసి చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఎవరండి చెప్తారు ఇలాంటివి? ఈ లోకంలో ఎక్కడండి చెబుతారు ఇలాంటివి? మనం దేవుని సంతానమైన దేవునితో లింకప్ చేసేది ఎవరండి? ఇంకా దేనికైనా లింకులు ఇచ్చామంటే ఇచ్చేస్తారు. దేనికైనా లింకులు ఇమ్మంటే ఇస్తారు నిన్ను, నువ్వు కానీ మీ వాళ్ళు కానీ. కానీ దేవునితో లింక్ ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు? అందరూ దేవునితో లింక్ కట్ అయిపోయి ఉన్నవాళ్ళు. లింక్ ఉన్నవాళ్ళు ఎవరు లేరు ప్రపంచంలో. అంటే మరి ప్రార్థన చేసుకుందామా? టైం అయింది, కళ్ళు మూసుకోండి.